నెల్లూరు పట్టణంలో పేదవాడి అన్న క్యాంటీన్ ప్రారంభమైంది. 5 రూపాయలకే భోజనం ఇక్కడ లభిస్తుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలు, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకే ఇక్కడ అందిస్తున్నారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. ఆకలితో ఉన్న పేదవాడికి పట్టడన్నం పెట్టాలన్న స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ల ద్వారా అమలు చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నిత్యాన్నదాన పథకానికి శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఖజానా ఖాళీ చేసిన, పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అమలు చేయడం చంద్రబాబు నాయుడుకు మాత్రమే సాధ్యం. ప్రజా అవసరాలు గుర్తించి పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు ప్రజాప్రభుత్వానికి పేద ప్రజలు అండగా నిలిచారు. ఈ సందర్భంగా నెల్లూరు పట్టణ పరిధిలో అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణకి పేదలు ధన్యవాదాలు తెలిపారు. అయితే మొదటి రోజు అన్నా క్యాంటీన్కి వచ్చిన కొంతమంది ప్రజలు HN9 టీవీతో మాట్లాడారు. 5 రూపాయలకే పేదల కడుపు నింపాలన్న మహోన్నతమైన లక్ష్యంతో పునఃప్రారంభించిన అన్నా క్యాంటీన్లను అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నిరంతరం అన్నా క్యాంటీన్లు కొనసాగించాలని పలువురు పేద ప్రజలు ఆకాంక్షించారు. బాగానే ఉంది. ఏమేం పెట్టారు నీకు? అది పొంగలి, ఇది స్వీట్, ఇడ్లీ. బాగుంది. ఏం పని కోసం వచ్చారు? డబ్బాలు ఏర్పని. అది డబ్బాలు ఏర్పడి ఏరేసి అందినాను. అది కొద్దిగా డబ్బులు కాలే. 2 పాలు ప్యాకెట్లు దొరికాయి. అయ్యో 4 రూపాయలు వచ్చింది, 1 రూపాయి తక్కువ అయిందా? చాలా బాగుంది మేడం. 5 రూపాయలకి టేస్ట్ ఇప్పుడే తిని వస్తున్నాం, చేయి కడుక్కొని. చాలా బాగుంది. 5 రూపాయలకి ఏం వస్తుంది అసలు? అయినా సార్ ఈరోజు పెట్టడం చాలా గొప్పతనం. 5 రూపాయలు ఫుడ్ ఏం వస్తుంది చెప్పండి? అది కరేపాకు కూడా ఇవ్వడం లేదు. కొత్తిమీర కరేపాకు తీసి ఇవ్వాలంటే 10 రూపాయలు ఇవ్వాలి. 5 రూపాయలకి మనం ఈరోజు ఫుడ్ దొరుకుతుందంటే చాలా గొప్పతనం. అది నారాయణ ఎల్లకాలం కొనసాగుతుంది. బాగుంది. మళ్ళీ 5 రోజులు వచ్చాయి. బాగుంది. పొంగలి పొంగలి ఎంత తీసుకున్నారు? 5 రూపాయలు. 5 రూపాయలు ఎట్లా ఉంది టేస్ట్? బాగుందమ్మా. బాగుంది. ఎప్పుడు ఎట్లా పెట్టాలి మేడం? ఏం ఆర్డర్ చేసుకున్నారు మేడం? పూరి మేడం, కర్రీ, కుర్మా. సో నైస్ మేడం. అండ్ ఏమొస్తుంది మేడం 5 రూపాయలకి? బయట పెట్టి కొనాలన్నా కానీ కొనలేము. 3 పూరి అంటే 5 రూపాయలకి 3 పూరి ఇచ్చారు. అవి బయట ఇప్పుడు మన పూర్ పీపుల్స్ ఉంటారు మేడం, వాళ్ళు తినాలంటే తినలేరు కదా పాపం. అంటే ఒక పూరి వచ్చి అది 50 రూపీస్ లేదే రాదు. ఆ 50 రూపీస్ పెట్టి కొనాలి అంటే వాళ్ళకి ఎంత ఇదవుతుంది పాపం. సో 5 రూపీస్ ఫుడ్ అంటే వాళ్ళ కడుపు నిండా తిని నారాయణ సార్ పేరు తలుచుకొని, చంద్రబాబు నాయుడు సార్ పేరు తలుచుకొని హ్యాపీగా ఈ అవకాశం ఇచ్చినందుకు నారాయణ సార్, చంద్రబాబు నాయుడు సార్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. అండి, అన్నా క్యాంటీన్లో 5 రూపీస్ టిఫిన్ పెడుతున్నారు, చాలా బాగుంది. ఈరోజు మేము పూరి తిన్నాము, ఇక్కడ టేస్ట్ చాలా బాగుంది. కానీ ఇంత టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. 5 రూపీస్కి ఏమీ రావట్లేదు బయట. అలానే 5 రూపీస్కి ఒక ఇడ్లీ, ఒక పూరి అని ప్రతిరోజు ఒక్కొక్క ఐటమ్ చేంజ్ అవుతుంది కాబట్టి కరేపాకు కూడా రావట్లేదు. అలాంటిది టిఫిన్స్ పెడుతున్నారంటే నారాయణ గారికి చాలా హ్యాపీగా ఉన్నారు. నారాయణ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇది చాలా మందికి యూజ్ అవుతుందండి. దీన్ని 46 డివిజన్ నుంచి వచ్చిన వాళ్ళు మేమందరం వచ్చాము, లేడీసుము. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. అందరికి నమస్కారం అండి. ఈరోజు నెల్లూరు సిటీ పరిధిలో మున్సిపల్ శాఖ మంత్రి వర్గ పొంగూరు నారాయణ గారు అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశారు. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ క్యాంటీన్ దరిదాపుల్లో అందరూ వ్యాపారాల నిమిత్తం పక్కన పల్లెటూరు నుంచి వస్తారు. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, ఇది సిటీ కాబట్టి. అక్కడికి వెళ్ళి సమయానికి భోజనం చేయలేక, అంత డబ్బులు ఖర్చు పెట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మంచి నిర్ణయం తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లో ఈ 15 మా అందరికీ రాష్ట్ర ఈ 15
మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి అన్న క్యాంటీన్స్ ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మంత్రి నారాయణ గారు దీన్ని ఓపెనింగ్ చేసి ఈ పేదలందరూ ఆకలి తీరుస్తున్నందుకు ఆయన ఆయురారోగ్యాలతో ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా మంచి పదరం, ఇది అందరు పేదవాళ్ళకి, చాలా మంది ఇక్కడ వచ్చి తినే వాళ్ళకి అందరికి. పక్కన ఫిష్ మార్కెట్ ఉంది, బట్టల మార్కెట్ ఉంది, కూరగాయల మార్కెట్ ఉంది, అందరూ వచ్చి ఇక్కడ కడుపు నిండా తినే దానికి చంద్రబాబు నాయుడుకి థ్యాంక్స్ నా తరఫున. అన్నా క్యాంటీన్ అనేది, అన్నా క్యాంటీన్ అనేది అన్నా క్యాంటీన్ అనేది మంచి పథకం. 2014 నుంచి 2019 దాకా జరిగింది, తర్వాత వేరే పార్టీ వచ్చింది, అన్నా క్యాంటీన్ అన్ని మూసేశారు. ఈ అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి మంచి టిఫిన్ వచ్చి ఇచ్చటం చాలా మంచి ఆలోచన. అది తెలుగుదేశానికి ఒకటే సాధ్యం, ఏ పార్టీకి సాధ్యం కాదు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ పేదవాళ్ళే. పక్కన చేపల మార్కెట్, ఆ పక్క మటన్ మార్కెట్. అన్న క్యాంటీన్ లో 5 రూపాయలకి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా టేస్టీగా ఉందండి. అంతేకాదు దీంట్లో హై ప్రోటీన్ కూడా ఉంది, జీడిపప్పు వేరుశెనగ పప్పులు కూడా దీంట్లో యాడ్ చేశారు. అందుకే నిజంగా చాలా టేస్టీగా ఉంది, హై ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. పక్క మటన్ తీసుకునే వాళ్ళు వస్తారు, పొద్దునే వస్తారు. 5 రూపాయలకి చక్కని అయిన టిఫిన్ భోజనం అన్నా క్యాంటీన్ లో దొరుకుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా బాస్ పురపాలక శాఖ మంత్రి వర్లు డాక్టర్ పొంగూరు నారాయణ సార్కి దాదాపు 2014 నుంచి 2019 దాకా ఈ అన్నా క్యాంటీన్ అనేది కంటిన్యూగా జరిగింది. అది నారాయణ సార్ ఒక ఆధ్వర్యంలో, కార్పొరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది, ఆ తర్వాత అంతా మూసేశారు. ఎవరికి పేదవాళ్ళకి అన్నం పెట్టిన దాఖలాలు లేవు. ఎక్కడ కానీ ఒక దానం చేసినట్టు అన్నా క్యాంటీన్ ముందర ఎక్కడ పేద పెద్దలకి అన్నం పెట్టినట్టు ఎక్కడ ఏపీ స్టేట్లో ఎక్కడ లేదు. దానికి మా గవర్నమెంట్ అధికారంలో రాగానే కేవలం 2 నెలలే అయింది, అది కూడా 2 నెలలు పూర్తి కూడా కాలేదు. దాని శుభ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు, మా బాస్ గురుపాల శాఖ మంత్రి వర్లు నెల్లూరు టౌన్ చేపల మార్కెట్ దగ్గర అత్యమైన పేద ప్రజలు ఉంటారు. ఇక్కడ చాలా మంది వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, వేరే ఎవరు ఊళ్ళో నుంచి వచ్చి వ్యాపారాలు చేసుకుంటారు. ఏ ఫుడ్ తీసుకోవాలన్నా కానీ చాలా డబ్బులతో కూడింది. అందుకోసం పేద పేదలకి అందరికీ అన్నం పెట్టేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం, నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం, డాక్టర్ పొంగూరు నారాయణ సార్ ఒక నిర్ణయం ఇవాళ నెరవేరిందని చాలా పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, లీడర్లు కానీ చాలా సంతోషంగా ఇక్కడ అందరూ టిఫిన్ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇవాళ అనేది రోజు చాలా సంతోషంగా ఉందని తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ 5 రూపాయలు భోజనం పెట్టడం చాలా మంచి విషయం. దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ నారాయణ గారు కానీ చాలా దీనికోసం చాలా ఫైట్ చేసి తెచ్చారు. ఈ 5 రూపాయల భోజనం అనేది చాలా పేద ప్రజలకి చాలా ఉపయోగకరం. పక్కన మార్కెట్ కాడ లేబర్స్కి, కూలీకి, ఇక్కడ బేల్దార్లకి అందరికీ 5 రూపాయల భోజనం అనేది చాలా పెద్దది. దీనివల్ల ఏంటంటే ఉదయం మెనీ ఏమిచ్చారంటే 3 ఇడ్లీ ఇచ్చారండి, 3 చపాతీ, 3 పూరి ఇచ్చారండి. మధ్యాహ్నం వచ్చి వైట్ రైస్, సాంబారు, తీయకూర, పెరుగన్నం, రసం. మధ్యాహ్నం డిన్నర్ కూడా ఇదే ఐటమ్ ఉంటుంది. ఎవ్రీ పీపుల్స్ 500 మెంబర్స్కి ఇచ్చారు ఇవాళ ఉదయం. మధ్యాహ్నం 300 మందికి, సాయంకాలం 300 మందికి. నమస్కారం, నా పేరు సయ్యద్ రబ్బాని, ఫాసిలిటీ డివిజన్ జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ అని ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఫిష్ మార్కెట్ కానీ చికెన్ మటన్ షాప్స్ ఉన్నవాళ్ళు, చాలా పేదలు ఉంటారు వాళ్ళు, వాళ్ళ కోసం ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఆల్మోస్ట్ మీకు తాళా రిపేర్ చేసేవాళ్ళు కానీ స్థానికంగా ఇక్కడ బేల్దార్ మేస్త్రీలు వర్కర్స్ వెళ్తుంటారు, వాళ్ళందరికీ ఇది చాలా వరకు ప్లస్ పాయింట్ ఇది. ఆ తర్వాత 5 రూపీస్కి ఈ మెను ఇవ్వడం అనేది చాలా ఇది. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మంత్రి నారాయణ గారు కానీ, అజీజ్ గారు కానీ చాలా అభినందనలు తెలుపుకుంటున్నాము. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం అమ్మా, ఎందుకంటే ఆకలి విలువ తెలిసిన వాళ్ళకి ఈ దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో 2019
ఉన్న గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఆకలి ఉన్న వాళ్ళకి ఆకలి బాధలు తీర్చాలనే ఉద్దేశంతో 5 రూపాయలకి, కానీ ఆ రోజు 5 రూపాయలకి ఇచ్చారు, మళ్ళీ ఈ రోజు 5 రూపాయలు పెరిగిన ధరలు కూడా అదుపులో చేసుకొని గవర్నమెంట్కి దగ్గర దగ్గర 70 రూపాయల దాకా పడుతున్నా కూడా రేటు 90 టోటల్గా మన సారు నారాయణ సార్ గారు చెప్పినట్టు 90 రూపాయలు పడుతున్నా, 75 రూపాయలే మనకి సబ్సిడీ ఇస్తున్నట్టు 3 కోట్ల కడుపు నిండా దాహార్జి తీర్చేదానికి అన్నా క్యాంటీన్ అనేది పెట్టి చంద్రబాబు నాయుడు గారు చాలామందికి చేయూతనిచ్చారు. అదేవిధంగా వాళ్ళ ఆకలి దాహం తీర్చారు. ఓ నిజంగా చెప్పాలంటే ఈ జనాలు చూస్తుంటే ఆకలితో అలమటించి అడగలేక ఇప్పుడు ఇద్దరు ఉన్నారు పాపం ముసలోళ్ళు, కాటి కాళ్ళు చేపు ఉన్నారు వాళ్ళు. కనీసం 5 రూపాయలు 1 రూపాయి తక్కువ అయితే, ఇప్పుడు ఒక మేడం ఉన్నారు, మేడం పాపం వాళ్ళకు 1 రూపాయి తక్కువ అయిందని మేడం తీసుకొచ్చేవాడిని లోపల టిఫిన్ పెట్టించి నిజంగా చాలా అద్భుతమైన విషయం. అది వాళ్ళ ఆకలి అనేది బాధలు తీర్చడం అంటే చిన్న విషయం కాదు. ఆస్తులు అంతస్తులు పక్కన పెడితే ఆ పూట ఆకలి తీయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం. ఇది దిగ్విజయంగా జరగాలని, అందరి ఆకలి దాహం తీర్చాలని భగవంతుడి కోరుకుంటే చంద్రబాబు నాయుడు సల్లగా ఉండాలి, రాష్ట్రం సుపరిపాలన ఇవ్వాలి. ఇంకా మన నెల్లూరు జిల్లా మన నారాయణ గారు పురపాలక శాఖ మంత్రి గారు వాళ్ళు సల్లగా ఉండాలా, అదేవిధంగా ప్రజలంతా అభివృద్ధి చెందాల. ఇంకా నారాయణ సారి అభివృద్ధి బాటలో నడుపుతారు మన రాష్ట్రాన్ని. ఎక్కడో తీసుకొస్తారు పసిఫిక్గా మన నెల్లూరుని మాత్రం ఒక హైక్లో తీసుకుపోయి పెడతారు నారాయణ సారు. ఆ నమ్మకం నెల్లూరు ప్రజలందరికీ, ఎప్పుడైతే నారాయణ సారు మనకి అత్యధిక మెజార్టీతో నారాయణ సారు గెలిచారనేసరికి జనాలకి పండగ వాతావరణం నెలకొంది నెల్లూరు జిల్లాలో. ఎందుకంటే నారాయణ సార్ అంటే చేయగలరు, నిస్వార్థ పరులు. ఆయన రాజకీయం చేయడానికి రాలేదు, ప్రజలకి ఏ విధంగా మనం మేలు చేయాలని ఆలోచనతో వచ్చారు, ఆకలి దాహం తీర్చాలని వచ్చారు. నిజంగా ప్రజలంతా నెల్లూరు జిల్లా ప్రజలంతా ఆయనకు రుణపడి ఉంటారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన ఇక్కడ అన్నా క్యాంటీన్ మొదలు పెట్టారు, అక్కడ అమరావతి రెడీ అయింది, పోలవరం ఇవన్నీ మన గవర్నమెంట్ 5 ఏళ్లలో కంప్లీట్ అవుతాయి, చేసి చూపిస్తుంది ఈ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ పోటీ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.